బొందలగడ కావాలని చెప్పి కొట్లాడడం జరుగుతుంది దానికి సంపూర్ణ మద్దతుగా ఉండి ఖచ్చితంగా నా సహకారం ఉంటదని చెప్పి తెలియజేసుకుంటూ అంటే మీకు తెలిసిన వివరాల ప్రకారం ఇది స్మశాన వాటిక అంటారా కాదా స్మశాన వాటిక ఉంది పార్క్ ఉంది అలా కొంతమంది ప్లాట్లు అమ్ముకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ కూడా కావడం జరిగింది అవన్నీ కూడా కౌన్సిలింగ్ తీర్మానం చేసి తీర్మానం అంటే ఏంది బోడుపల్ కార్పొరేషన్ అంతా ఒప్పుకున్నట్టయితది అది ప్రభుత్వానికి అపయప్తం ఎంఆర్ఓ గారు వచ్చి అందరి సమక్షంలో ఏదో నలుగురు కాలనీ వాళ్ళు మేమని కాకుండా ఈ కుల సంఘాలు కాలనీ వాళ్ళ మధ్యలో అధికారులు సరే నెంబర్ ఏది ఎంత ఉందని అది నిర్ణయిస్తే సరిపోతుంది అది దానికి నేను తీర్మానం చేసి వీళ్ళందరికీ అప్పయెప్తామని తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను ప్రతి విలేకరులందరూ కూడా ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందంటే మేము చిన్ననాటి నుంచి చూస్తాం దీన్నేమంటారు బోడేకుంటున్నారు దీన్ని మామిలగడ్డ మేము చిన్నప్పుడు రావాలంటే భయపడుతున్నాం ఈ శ్మశానాలు ఉండి ఇక్కడ ఇవన్నీ ఉండి మేము భయపడేవాళ్ళం ఈ వీరారెడ్డి నగర్ లేఅవుట్ ఇందాక మా సోదరి మన చెప్తుంది 73 అని ఇది కరెక్ట్గా 88లో లేఅవుట్ అయింది నాకు తెలివి ఉంది నేను 10th క్లాస్ అప్పుడు మా బావగారి ఇంట్లో పార్ట్నరు ఉప్పల్ దాస్ గౌడ్ ఈ లేఅవుట్ చేసి 40 రూపాయలకో 50 రూపాయలకో ఉద్దర సద్దరకు అమ్మిరు అప్పట్లో మీడియా లేదు ఎలక్ట్రానిక్ మీడియా లేదు ప్రింట్ మీడియా కూడా అంత దృష్టి లేదు అగ్వా సగ్వా భూమి ఉండే ఈ లేఅవుట్కు వీరారెడ్డి నగర్ లేఅవుట్కు అక్కడ ముస్లిం గోరీలు ఉండే ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఆ ప్రాంతంలో ముస్లిం బొందలగడ్డ ఉండే ఇక్కడ ఈ శ్మశానం ఉండే మధ్యలో వీరారెడ్డి నగర్ కాలనీ అనేది ఏర్పడ్డది ఏర్పడ్డప్పుడు అప్పుడు ప్రభుత్వ స్థలము భూటాన్ భూమి ఎవరికి అంత అవగాహన లేక వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడి నుంచి చుచ్చుకొని పోయి కూడా లేఅవుట్ చేసుకోవడం జరిగింది ఇందాక వీరచారి మామన్న ఇది ఇక్కడ మాత్రం ఈ శ్మశానం తాత ముత్తాతల నుంచి ఉన్నది తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడ మా వంశీకులు పూర్వీకుల చాలా సమాధులు ఇక్కడ నిర్మించుకొని ఇది శ్మశానం ఉండే ఈ గ్రేవ్ యార్డ్ని కబ్జా గురి చేస్తున్నటువంటి ఉద్దేశంతో గతంలో నేను వైస్ ఎంపీగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఈ శ్మశానం కూడా కబ్జాకు గురవుతుందని ఒక ప్రహరీ కూడా మరి ప్రభుత్వ నిధులతోటి మేమంతా నిర్మించడం జరిగింది ఇది ఎందుకంటే కొంతమంది రియల్టర్ ఆనాడే కబ్జా చేసి ఏదో ప్లాట్లు అమ్ముకోవాలని కొంతమంది చేస్తే ఆనాడు ఆటలు సాగనీయకుండా మేము గోడ పెట్టినాం మళ్ళా ఈరోజు అదే రియల్టర్ మాఫియా వచ్చి మరి ఈరోజు ల్యాండ్ విలువ పెరిగిపోయింది కదా మళ్ళీ వచ్చి ఈ శ్మశానం రాత్రి కూలగొట్టిరంటే ఎంతటి ఘోరమైనటువంటి పరిస్థితి కొడుకులారా మీరు అమ్ముకోనికి బొందలగడ్డలే దొరికినాయారా మీ ఇండ్లు అమ్ముకోరి లేకపోతే మీ జాగలుంటే అమ్ముకోరి ఎందుకు మీరు ఇది చేస్తున్నారు దీంట్లో మొన్న అసోసియేషన్ వాళ్ళు వీరారెడ్డి నగర్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చినారు వస్తే నేను ఒకటే చెప్పినా అయ్యా దీంట్లో మీకు ఓరికన అమ్ముకోనిక మీకు అంటే మాకే సార్ మా అసోసియేషన్ పార్క్ కావాలన్న పార్క్ కావాలంటే సర్వే చేయించు మీ లేఅవుట్ సర్వే చేపిస్తే మీకు కరెక్ట్గా తెలుస్తుందంటే సర్వే చేయించడం సార్ అంటే వాళ్ళు ఏముంది సర్వే నెంబర్లే ఉన్నాయి ఏడీ సర్వే చేపిద్దాం సగం ఇండ్లు పోతే మీ అనవసరంగా ప్రమాదంలు ఏర్పడతారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు బార్డర్ మీద ఉన్న వాళ్ళు ఇబ్బంది ఏర్పడుతుంది అయ్యా మీరు అవసరం అంటే ఏడీ సర్వే పెట్టండి మేము కూడా పెద్ద మనుషులము కార్పొరేటర్లను కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ నాయకులందరూ లేకపోతే మా తాతలది కూడా ఇక్కడ ఉన్నది ఇక్కడ గోరీలు అట్లాంటి గోరీలు కూలగొట్టే హక్కు ఎవరిచ్చిర్రు అయినా ఎవరైనా వీటి గురించి మంచి మంచి పార్కులు కబ్జాలు కాకుండా ఇంకా వీటి మీద కూడా బేరం చేయడమా లేకపోతే పార్టీ తరపున చేస్తురా లేక సొంతంగా చేస్తురా ఎవరెవరు చెయ్యిందో మాకు తెలవాలి అలాగే అదేవిధంగా ఎట్లున్న పద్ద కూడా అట్లా పెడితేనే మేము దానికోసం ఏమన్నాము లేకుంటే ఎక్కడికైనా కలెక్టర్ దగ్గరికైనా మినిస్టర్ దగ్గరికైనా మేయర్ దగ్గరికైనా పోయి వాళ్ళకి లెటర్ ఇచ్చి ఇక్కడనే వంట చేసుకొని ఇక్కడనే తిని ఇక్కడనే ఉంటాం మాకు న్యాయం జరిగేదాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊకునేది లేదు ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం అందరికీ గోరీలు ఎట్లున్నాయి మా కులాలకు కూడా అట్లనే ఉన్నాయి కదా అందరి ప్రశాన వాటిక అందరినీ డెవలప్ చేస్తుంటే మా ఉన్న డెవలప్ పోతుందంటే ఇంక ఇక్కడ న్యాయం అయితే అన్యాయమా అందరికేమో మంచి మంచి ప్రశాన వాటిక ఇప్పుడు కొత్త కొత్తగా తయారైంది ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది 45 సంవత్సరాలు నా పెళ్ళి అప్పటికంటే ముందు నుంచి ఆ తాతల నుంచే ఇక్కడ ఉన్నది అన్ని కులాలకు 3 కులాలకు మా ఒక్క కులానికి కూడా కాదు ఇది అట్లాంటప్పుడు ఇంకా తాతల ముత్తాతల తరాల నుంచి ఉన్నది ఇప్పుడు కొత్తగా లేవట్లే ఎట్లా వెళ్తుంది ఈ కొత్త రకంగానా బిజినెస్ పరంగానా మరి అది మాకు చూపించాలి అక్కడ అంతవరకు మేము ఇక్కడనే వంట చేసుకొని ఇక్కడనే ఉండి వండుకొని తినేది ఆ ఎట్లా కూలగొట్టిన కూడా అట్లనే కట్టించేదాకా మేమైతే ఇక్కడికి వెళ్ళి జరిగేది లేదు ఒక ఇంచ్ కూడా అటు ఇటు కాకుండా ఎట్లా పురాణం గోడ పెద్దలు ఎట్లా కట్టించారో అదే విధంగా ఉండాలని కోరుతున్నా హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం
ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.